కర్నూలులో టీడీపీ అధినేత చంద్రబాబు పై కేసు నమోదైంది కర్నూలులో N440K వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో సామాన్యులు భయాందోళనకు గురవుతున్నారని ఫిర్యాదు చేశారు సుబ్బయ్య అనే వ్యక్తి ఇక ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు ఐపీసీ సెక్షన్ 155 505 1B 2 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు బుక్ చేశారు ప్రకృతి వైపరీత్యాల చట్టం కింద నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారు పోలీసులు రైట్ కదా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు సో చంద్రశేఖర్ చెప్పండి కర్నూలులో టీడీపీ అధినేత చంద్రబాబు పై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి चंद्रबाबु पैन कर्नूल वन टाउन पोलीसुलु केस नमो कर्नूल N440K वैरस उदी पदिहेनु रेट्लु एक्कुवगा व्याप्ति चेंदुतुंदनी मूडु रोजुल क्रितं चंद्रबाबु मीडिया मुंदु चेप्पारु ई व्याख्यल पैन प्रजलु भयांदोलनकु गुरय्यारु केस नमो चेयालनि सुब्बय्य अने व्यक्ति वन टाउन पोलीस स्टेशन लो फिर्यादु चेशारु आ मेरकु चंद्रबाबु पैन केस नमोदैंदि ऐपीसी 155 504 1B 2 సెక్షన్ కింద చంద్రబాబు పై కేసు నమోదు చేశారు 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టం కింద సెక్షన్ 4 కింద కేసు నమోదు చేశారు ప్రస్తుతం పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారణ చేపడుతున్నారు అయితే టీడీపీ వర్గాలు మాత్రం దీన్ని ఖండిస్తున్నాయి చంద్రబాబు కర్నూలులో ఉన్న వైరస్ గురించి వ్యాఖ్యానించారు తప్ప ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని ఎలాంటి ఉద్దేశం లేదనేది స్థానిక టీడీపీ నేతలు అయితే మొత్తం మీద కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పైన కేసు నమోదైంది సౌజన్య రైట్ దీనికి అగ్నిస్ట్ గా టీడీపీ నేతలు అలాగే వర్గాలు చంద్రబాబు ఏ విధంగా స్పందించే అవకాశాలు ఉన్నాయంటారు స్థానిక నేతలు పార్టీ అధినేత చంద్రబాబుకు ఈ కేసు సంబంధించి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే ఈ వైరస్ కర్నూలు జిల్లాలో గత ఏడాది సెప్టెంబర్ ఆ ప్రాంతంలోనే గుర్తించారు అయితే స్థానికంగా ఉన్న వైద్య నిపుణులు చెబుతున్నది అన్నిటి వైరస్ లాగే ఇది కూడా మ్యుటేషన్ తీసుకుంది అంతే తప్ప అంత ప్రమాదకరమైనది లేదనేది స్థానిక వైద్య నిపుణులు ఇప్పుడు ఇప్పటికే వ్యాఖ్యానించారు అలాగే వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య అధికారులు కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చారు అయితే కేవలం చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా వ్యాఖ్యలు చేశారనేది వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు అయితే స్థానిక టీడీపీ నేతలు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబుకు ఈ కేసుకు సంబంధించి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది సౌజన్య రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్